కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద రిలీఫ్ న్యూస్ ఇక భారతదేశంలో పనిచేస్తున్న లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద రిలీఫ్ ఇచ్చే గుడ్ న్యూస్ పద్దెనిమిది నెలల డియర్నెస్ ఎలెవెన్స్ బకాయిపై మోడీ ప్రభుత్వం ద్వారాలో నిర్ణయం తీసుకోవచ్చు కరువు భత్యం ప్రస్తుతం ముప్పై ఒకటి శాతం ఉంది ఈ ఏడాది జులైకి ముందు పదిహేడు శాతం ఉండగా రెండు వేల ఇరవైలో స్తంభింపజేయగా ఇరవై ఎనిమిది శాతానికి ఆపై ముప్పై ఒకటి శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అయితే జనవరి రెండు వేల ఇరవై నుండి జూన్ రెండు వేల ఇరవై ఒకటి వరకు డిఎన్ఎస్ ఎలవెన్స్ బకాయిలు అనేవి అందలేదు కేబినెట్ సెక్రటరీతో జరిగే సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవచ్చని వారు భావిస్తున్నారు ఈ నెలాఖరులోగా కేబినెట్ సెక్రటరీతో సమావేశం జరిగే అవకాశం ఉందని అందులో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది కేంద్ర ఉద్యోగులకు డిఏ బకాయిలు ఇచ్చే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం జులైలో స్పష్టం చేయడం జరిగింది అయితే నిత్యం డిమాండ్తో పాటు పెన్షనర్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తుండటంతో ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవచ్చునట ఉద్యోగులకు పద్దెనిమిది నెలల బకాయిలకు సంబంధించి కౌన్సిల్ డిమాండ్ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు ఏడవ వేతన సంఘం కింద కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులకు ముప్పై ఒకటి శాతం డిఎన్ఎస్ ఎలవెన్స్తో పాటు అనేక పెద్ద ప్రయోజనాలను ఇచ్చినప్పటికీ బకాయిల సమస్య అనేది ఇంకా పరిష్కారం కాలేదు జేసీఎం సెక్రటరీ శివగోపాల్ మిశ్రా కూడా నిరంతరంగా బకాయిలు డిమాండ్ చేస్తున్నారు ఇంకా అలాగే పద్దెనిమిది నెలలుగా పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలను వన్ టైం సెటిల్మెంట్ చేయాలనే డిమాండ్ కూడా ఇక్కడ ఉంది ఇక ఈ అంశంపై డిసెంబర్లో కేబినెట్ సెక్రటరీతో చర్చించే అవకాశం కూడా ఉంది పింఛనుదారులకు డిఆర్ నిలిపివేత నిర్ణయం సరికాదని ఇండియన్ పెన్షనర్స్ ఫోరం అక్టోబర్లో ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసింది పింఛనుదారుల జీవనోపాధికి డబ్బు చాలా ముఖ్యమని దాన్ని ఆపడం పింఛనుదారులకు శ్రేయస్కరం కాదని లేఖలో పేర్కొన్నారు